बावा असमय निर्वेदमेल क्षत्रिय कुमारुलकु नेत्तुरुकुडु काक जोलेकूड तिनुट धर्ममा? अयिननु नी अभिमतं वेदियो निर्वर्तिंचुटये माकु परम धर्ममु, कावुन स्पष्टमुगा तेलुपुमु. तेलुपवलसिनदेमुन्नदि? मोन्न संजयुडु वारु मीकु युद्धमु चेयनिचो राज्यम इयरनियु अट्लु युद्धमु चेसि राज्यमु कोरुट कंटेनु अंधक राज्यमंदु वृष्णि राज्यमंदो बिच्चमेत्तुकोनि जीविंचुट कोंत युक्तमनि बोधिंचेनु कदा. अट्लु बिच्चमेत्तुकुनुचु मध्य मध्य वनंबुल करिगि वेनुकटि वलने कंदमूलमुल आरगिंचुचु ऋषुलतो धर्मशास्त्रमुलु मुच्चटिंचुकोनुचु नुंडवलसिनदनिये मी बावगारी अभिप्रायमु. अम्मा द्रुपदराजपुत्री चेप्पवलसिनदंतयु चेप्पनिम्मु. देवा युधिष्ठिरा సంజయురాయ భారమున సారమిరింగితిమి ఆతడెందు మీకుంజను శాంతి వారలకు కోపమయొప్పెడి మీకు బిచ్చపుం గల్జిరుచించు వారలకు కమ్మని పాలు రుచించు మీకు నైవిల్జము పుట్టే వారికై పృథ్వీ జనించనటం చు తెల్పెడిన్ సంధి సర్వవిధములా నీ కంట నేను వ్రేలెడదను, నా నోట నీవు వ్రేలెడుము అన్నట్లున్నయది. అదీనుగాక నీ మనంబు యుద్ధమునకు వినిదీయుచున్నది. అగుగాక నీ నిశ్చయమును స్పష్టముగా తెలుపుము బావా. వాసుదేవ, నీవు నొడిమినదంతయు నీకోమే. అయినను పితామహ కుంభ సంభవ కృపాచార్య ప్రముఖులు వినుచుండగా నిండు పేరోలగమున పుత్రసిత పరివృతుండగు మా పెద్ద తండ్రి గారితో నీవు కూడా ఒక్కసారి సంధి వచనములు విన్నవించిన వినునేమో అని తలంచద. ఇంతకు సంధి మాట వినని వినకుడగని మనంబు నిశ్చింతమగున్ జనంబు మనసేమమే కోరుదురు ఎల్లవారు నిల్దింతురు వారి నిశ్చయము నిన్నును తింతురు మాకు కీర్తి సామంత నృపాలు రందరకు మా వ్యవసాయము తేట తెల్లము కావున మమ్మ ఈ ఆపస్సముద్రము నుండి దాటింప కరణధారుడవు కమ్ము వాసుదేవ. సంధియనర్చి మా భరత సంతతి నిల్పుము లేదయేని గర్వాంధుల తాతరాష్ట్రుల సహాయులతో దునిపింపుము. ఓ జగద్బాంధవా
అయినగానే దుర్వారులు ధార్తరాష్ట్రులు భవాదృశులౌదురే ధర్మరాజా, నీ కోరికి చేయకూడదనకూడదు కావున పోవువాడ. నీ కోరిమి వారిమి ప్రజలకు విదితోనరింతు వసటం పాపాత్ములకు సుయోధనాదుల కడకు నిన్ను ఒంటివానిగా పనుచుట అపాయకరం బని తలంచదను. త్రిలోకాధిపత్యం బేనియు పాండవులకు నీ సేమము వంటిది కాదు కదా బావా. అట్లన్నటికి నీ సందేహింపకము. ఉక్కివులకు కౌరవులు తక్కిన భూవరులు కలిగినను పార్థివా, నా ప్రక్కకు రానేర్తురే ఒక లెక్కయే నిక్కముగా నేనలిగిన చెప్పుమా. కర్ణత్రయంబు కలుగువాడు గదా, అట్టి కలుని ఎడల సంధి కుదురునే అను ఒక్క సంధి ఎంబెగాని మనమున నా కొండుగలదే వెరపు. నీకొక్కరి వలన వెరపు లేదనుట నీకు. అయినను సాత్యకిని వెంటకొనిచ్చనిన మంచిదని నా అభిప్రాయం. ఇంతకు సంధి ఏమని? ఐదూళ్ళిచ్చిన చాలునని అట. ఆహా కాల వైపరీత్యము. అనుపమ విక్రమ క్రమ సహాయులకు అంతటి పాండురాజనందనులకు ఒక్క కూల భరణం విడుచాట్పున ఊళులైదు ఇచ్చునట కటా. అటుల్ బ్రతుక చూచుట రచకులంబు వారికి ఘనతయే, మంత్రరుద్ధ భుజగంబను ఇసి ఇప్పుడేమి చేయుదు. అగ్రజుడంపుగాక నరకాసురమారకుడేగుగాక, మీరు క్రతవాణి సంధివడనుందురుగాక. ఇదం భుజగ్గలో దగ్గర గదా ప్రహారములా తప్పదు తప్పదు మృత్యువు మీకు నమ్ముడి. అగ్రజు సంధికి నృపతులందరి చావమి ఏ ఫలంబగు. ఏమేమి దురాత్ములకు కౌరవులు ఎదుట నుండి తలబట్టి ఈడ్చి కట్టుపుట్టములొలిచి పరాభవింప చూచుచుండియు నన్ను దిక్కుమాలినదానిగా చేసిన పార్థమధ్యమున కాయి అసమయ కోపము. అవునులే, అర్థమర్థులకెందును పరోక్షమునందే ప్రగల్భోక్తులు మెండు. వారిచ్చట లేరా కోపాంధకారమున కాలకాట్లంటిని. ద్రుపదరాజపుత్రి, అవును నిజమే, మేము అసమర్థులమే. భీమసేన అసమర్థులమే. భవితవ్యం ఎన్నటికి నీ కాకమానదు.
శాంతింపుం శాంతింపుం. శాంతించి చిరకాలమైనది. బావా, సంజయుని మాటలు వింటిని, నీ నిశ్చయమును వ్యక్తపరచితివి. ఇక పయనమై హస్తినాపురమునకు పోయి నీ తలం పీడేర్ప ప్రయత్నించదను. కాని ధర్మనందన, మాయ దురోదరంబున అమాయకు నిన్ను గెల్చి కాంతకుం చేయగరాని అంత పని చేసి అరణ్యములోని కంపియు హాయిగ ఉండని దయదాల్చదవు ఎంతటి ధర్మరాజవో. విక్రమరహితులకు రాజులకు ఆపదలు మెండనియు, ఇడుములు పడువానికి అదృష్టము దూరమనియు, అదృష్టహీనునకు భాగ్యము చేకూరదనియు వచించు పెద్దల నీతివాక్యములను స్మృతికి తెచ్చుకొని సంగరమునకు సిద్ధపడవయ్యా. వాసుదేవ, శాత్రువులు మిగుల బలసంపన్నులు, మనమా అంతటి బలసహాయము లేనివారం. జయం బెదిరికో మనకో తెలియట దుర్లభం. దానం చేసి సుఖము వైకల్పికంబని తలంచి నిశ్చిత సుఖంబగు సంధి చేయుటయే గజ్యమని నా అభిప్రాయం. యుధిష్ఠిర, నీ బలపరాక్రమమును నీ తమ్ముల తేజంబును నీ విరుంగక మాటలాడుచున్నావు. నాలుగు భయోధులాయనగా నాలుగు దిక్కరులాయనంగా నీ నలుగురు తమ్ములు ప్రమథనాథ సమానులు యుద్ధరంగమందల్గిన ఎవ్వడోపగలడయ్యా. భవత్పరిభావవన్హికిం కల్గిన వృద్ధి ఇంకరిపు కాంతల బాష్పముల అర్పజూడుమా. ఇది నువ్వు భవితవ్యమునకుందగిన ఉపదేశమే కాని నీ తలంపునకు అన్యథాకరణంబు మాత్రము కాదు బావా. అయినను పోయి రావలయు హస్తినకు అచటి సంధి మాట ఎట్లయినను శత్రురాజుల బలాబల సంపద చూడవచ్చు. సమాధానము మీ విధానమును తాతయు వజ్రయు విందురెల్లరు. అయినను పోయిరావలయు హస్తినకు. ఓయ్ కురు పాండవ సంధి విధాన ధౌరేయ, పాండవ దూత జనార్దన, మా రాజుగారి తలంపు వేరు, నీ తలంపు వేరుగనున్నది. యుద్ధము యుద్ధమంచుమది ఉబ్బగ నీకుము మానివై అసంబద్ధములైన వాక్యములు పల్కకుము అందెవ్వరెట్టులాడినన్
క్రుద్ధుడవచు సంధి చెడగొట్టక ధర్మతనూజు కార్య సంసిద్ధియనర్పుము అయ్యనగు సేమమే మాకును సేమము అన్నిటన్. ప్రకృతి దుర్లలితుండును, ఆజన్మ పాండవ ద్వేషియు, ఐశ్వర్య మదమత్తుండును, క్రూర పరాక్రముండు, దురుద్యోగియు, మానియునగు సుయోధనుండు చచ్చుడకైన తెగుగాని వాని మతంబు వదలడు. కావున చతురుపాయంబనంగాక తక్కిన చతురోపాయంబుల వారిని చక్కబరుపు. చతురుపాయంబున కాక తక్కిన చతురోపాయంబున వారిని చక్కపరచవలయును. నిదురవోచుంటివో లేక బెదరి పలుకుచునుంటివో కాక నీవు తొల్లింటి భీమసేనుడవే కావో ఎన్నడి చెవులు వినని కనులు చూడని శాంతంబుగాన వచ్చే కురుపతి పెందడల్ విరుగ కొట్టెదా రొమ్ము పగిల్చి వెచ్చనెత్తురు కడుపార గ్రోలి అని దుర్మెద దుష్టుని దుస్ససేను భీకర గద చేతనంచును ప్రగల్భములాడితి వల్ల కొల్బులో మరల ఇదేలా మరల ఇదేలా ఈ పిరికి మానిసి పల్కులు మృష్ట భోజన ఆ భగినే వత్సల, నూరు మాటలాడవచ్చును గాని ఒక్క మాట నెరవేర్చుట దుర్లభము కదా. అవును మానవతి శిరోమణి, బరువు మోయగలేని దుర్బలుడు సమయమరసి ఏకాంతమగు చోటి కరుగు పగిది అగ్రజుడంపుగాక నరకాసురమారకుడేగుగాక మీరుగ్రతమాని సంధిపడనొందురుగాక ఇదం భుజార్గలో దగ్రగద ప్రహారమున తప్పదు మృత్యువు మీకు. అంచు నేటిదాకా ప్రగల్భపు మాట బెదరుచున్నాడు బెదరుచున్నాడు పోరికై భీముడిప్పుడు. ఓయ్ కురుపాండవ సంధి విధాన ధౌరేయ పాండవ దూత యదునందన, ఏమంటివి? ఏమంటిని? బెదరుచున్నాడు పోరికై భీముడిప్పుడు అని ఎంటిని? అవునులే, పుట్టువచే శూరకుల భూషణం బగు నీవు నన్ను అనవలసినదే. పసితనమంద పాలసగ వచ్చిన నాతిని చంపినాడను పసరము తోడబోని బలవంతుల లోపల కీర్తిగుంటినో ముసలిది మేని చీనికలు మూసిన మానిసికి ఓడిపోతినో మసలి తినో సదా పశుల మాటున శౌర్యము నాకు గల్గునే. బావా భీమసేన, ఉన్నమాటన నీకింత ఉలుకేలనయ్యా? ఏదయ్యా ఉన్నమాట? బీరములు ఆడి 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 సమయమునకు సంధికిన్ పురుగల్పుచు గద దూరముగా పారవేచి కూర్చుంటివి కావున అట్లాంటిని.
పరాభిప్రాయాన విఘ్న యుద్ధమునకే బెదరితిలో అన్నగారి ఆనతికే బెదరితిలో తెలుసుకొనలేకపోయేతివి. అంబుదులింకుగాక ప్రళయాంతము వచ్చిన వచ్చుగాక లోకంబుల సూర్యచంద్రులడగంతల క్రిందకుగాక గొప్ప కష్టంబులు మూడుగాక పెను సంపద పెంపరుగాక ఎట్టి కృత్యంబుల ఎందునేని అడుగుదాతరు పాండవుల్ అన్నమాటకు. ఎట్టి కృత్యంబుల ఎందునేని అడుగుదాటరు పాండవుల్ అన్నమాటకు. సుయోధనుని తొడలు విరగొట్టి చంపెదరనియు, దుస్ససేనుని రొమ్ము పగిల్చి వెచ్చనెత్తురు కడుపారా గ్రోలెదననియు నీవన్న మాటలు కావా? నేనన్న మాటలే. నీవన్న మాటలే. ఆ ఆయనచో భీముడు తక్క తక్కిన పాండవులే అన్నమాటకు అడుగుదాటని వారన్నమాట. ఓయ్ అన్నమాట అనగా నీకు అర్థమే తెలియకపోయే. అవునులే, నీకెట్లు తెలియను. కొల్ల ఇల్లాండ్ర వంచించి కొంప కొంప కరిగి పాలు వెన్న పెరుగు దొంగరికమున పొట్ట నిండించి జీవించి నట్టి వెర్రి గొల్లనికి నీకు విజ్జలగోల ఏలా. వెర్రి గొల్లడినట చూచితిరా బావా. ధర్మతనయుండు నడచిన దారిగాక మారు త్రోవను జనుట మా మతముగాదు లేకయుండిన ద్రౌపది శోకమార్ప నీవే దిక్కైతి వన్న గోడేల మాకు. హాస్య వ్యాపారం మర్యాదలను కూడా అతిక్రమించుచున్నది. ఆర్యా భీమసేన, నేనును సుయోధనుండును రణ సహాయము కోరి ఏకకాలము నా ప్రార్థించినను. కొండుకు నెప్పప్పు కల్పించి మరియందరి పక్షపాతము చేత మనకు బాసిటగా వచ్చిన ఈ మహానుభావుని దురుక్తులాడి విరక్తులు చేయుచున్నావు. అతని గోడే మనకు సర్వదా కావలసినది. చెలి చుట్టావు మహానుభావుడు కృపాసింధుండు మాన్యుండుగాగా లఘుత్వంపు ప్రశంసకు తగునే నీ కార్యము సాధించుకోగల నైపుణ్యము నీ వెనుగము అనునేగా కట్లు మేనత్త పుత్రుల మలుచు ఇరుచుక మేలమాడ తగదే రోసంపురా పాడి. అర్జున, నీకు తెలియదు మేలమాడుటకు దేశకాల పాత్రంబులు లేవా? పకునిన్ సంపితి రూపుమాపితి హిడింబా సోదరున్ దుష్ట కీచకుల దున్మితి మొన్న నూర్గురా జరాసంధున్ దురాసంధున్ నేనొకడం చంపితి నాకు భీమునకు వేరొక్కండు తోడేలా ఎన్నక నన్నీగతి పోరికిన్ బెదరుచున్నాడంచనన్ పాడియే. అన్నగారేలకు మన్ననకున్ తగిన వెన్నునిపై ఎన్నడూనూ లేని విధముగా చిన్నతనంబు చూపించుచున్నారు. ఆర్య, జరగబోవునది ఒకటియు జరుగుచున్నది వేరొకటియు నగుచున్నది. తమ్ముడా మద్రభూపాల ప్రథమ దోహిత్ర, మీరందరూ అతని అడుగులకు మడుగులు తినా ఒత్తుదురుగాక. నేను మాత్రం అట్లు చేయను. ఆర్య కనిష్ట సోదర, ఏల ఈ అప్రస్తుతపు ప్రస్తుతాంశం. మున్నెన్నడూనూ మనకు సాయము చేయకపోయి ఉండవచ్చును, కాని నేడు సాయము చేయవచ్చే గద శౌరి. అతడు మేలమాడిన ఎడల కుటుంబ కలహమునకే దిగినావు. చాలు చాలు, నీ కోయతనము బయటపడినది. అయ్యయ్యో, గోడలకు చెవులుండునన్నట్టు దాయలు విన్న ఎంత లోకువా. ఆయనను నిక్కమునాలోచింపు. ఆనాడు తాతయు గురువును వజ్జయు తక్కిన కురువీరులందరూ చూచుచుండగా
ఆ కౌరవోధములు మన భార్యను పట్టి పరాభవింప ఆ నాతికి మాన సంరక్షణము గావించిన శౌరి మాట వరుసకు నిన్ను చిన్న పరిహాసమాడినంత మాత్రమున కోపమా? చీ 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 కుర్రవారి చేత సైతము ఇంత లేసి మాటలు అనిపించుకున్న ఈ దురభిమానపు బ్రతుకేల చూచుచునున్న కూల చేతులను దాల్చి నిక్కముగా దుర్యశంభుగొని తెచ్చనీకు తత్ఫలముగా నేడు వానితల వ్రయ్యలు చేసి యశంభుగొమ్ము నీ తలపగు వీర పొంగవుని తావున కుందను నీకు మృకెదను. శాంతింపుడు, పగరగిల్చుటయో లేక చచ్చుటయో నాడు చేయదగినది గాని నేడీ వృధా ప్రాణ చేరమేలనాథ, ఈ దీనురాలి నేమి చేసేదరు? చాలి తెలియని చాలి తెలియని మీ ఐదుగురు ఏకవాక్యమున ఆ కురుకుల పాంశనులను చంపి అంగుటంబు మొదల ఉదలంబు వరకు భగ్గు భగ్గుమని మండుచున్న నా పరాభవాగ్రిని చల్లార్పుడు. లేదేని యుద్ధరంగమునందు వీర స్వర్గం అనుభవింపుడు. అంతే గాని ఎక్కటి దుర్మరణము వలన ప్రయోజనమేమి నాథ? పాంచాలి నన్ను వారింపకము, నేను ఈ అవమానమును భరింపజాల. నేడు ఈ గదాదండముతో నా తల వేయి వ్రక్కల చేసుకునేదా? భీమసేన, నీవేళన యాయిట్టి ఆత్మహత్య కుడంబడదవు. ఓ వాసుదేవ, గోరునతో దునుమదగిన దానిని గొడ్డళ్లతో దునుమనట్లు చేసితివి కదయ్యా. నేనా? ఓ పాంచాల రాజపుత్రి, భీమ కోపానలంబు ప్రజ్వలింపజేయ కట్టెలు విరిచినట్లు మాట్లాడితివి కదా. ఓ సహదేవ కుమార, ఒడలు నొచ్చినను ఒరులను చిన్న మెత్తు మాట అనని వాడవు గురువుల దశన ఇట్టి అపచారం. దీనికంతకును ప్రథమ కారణము నేనే. కళత్రమును శోకము పాలన తల్లి దాయాదులయుంటనుండగా మహాటవిపాలే తమ్ము కుర్రలన్ గాదిలి పెండ్లము వెతలగాచిన ఈ బలియుండ